నీతో మాట్లాడాలి. ఐ లవ్ యూ సంచరా, ఐ రియలీ డూ. బావా, అది నువ్వు మా ఇంటికి అల్లుడిగా రావాలని చాలా ఆశపడ్డావు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం కొన్ని తప్పులు కూడా చేసావు. నువ్వు మామూలు క్షమించాలి బాబా, ప్లీజ్ క్షమించు బాబా, ప్లీజ్. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే రెండు దశలకి చెడ్డ పేరు వస్తాయి, కానీ మీరు చేసిన ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల రెండు మనసులు కలిసాయి. నేను హనీమూన్ వెళ్లే టైం చూసి ఆ దుర్గాగాడు మా సుబ్బుగాడిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. జరగడానికి వీల్లేదు, జరగనివ్వం. ఏం చేసారా సరే, ఈ పెళ్లి ఆపి తీరాలి. ఎస్, ఆపి తీరాలి. నేను చెప్పిందే చెప్తారేంట్రా? యువర్ ఏ టీమ్ లీడర్. ఎస్, దిస్ ఇస్ టీమ్ వర్క్. అంతే. అరే ఎక్కడికి రా, పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తా. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తావా? అరే పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే నష్టపోయేది మన సుబ్బుగాడు రా. పెళ్లి కూతుర్ని కాదురా, వీటన్నిటికీ మూల కారణం ఆ దుర్గాగాడు. వాడిని ఎక్కడున్నా సరే పట్టుకొని సంచిలో మూట కట్టుకుని తీసుకొచ్చి ఒక ఫ్రెండ్ కోసం మీరు ఇంత చేస్తున్నారంటే మిర్చి, నువ్వు అసలు మనిషి కాదు, మహానుభావుడు. దిస్ ఇస్ ఎ టీమ్ వర్క్. యు ఆర్ ఎ టీమ్ లీడర్. బాయ్స్ పిచ్చే మూట్. ఓకే, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ సైనికులు నా చేతులు చచ్చిపోవాలని సరదా పడేవారండి. నేను అంతే సరదాగా చంపించాను. మా సుబ్బుగాడికి అండలేదు కండలేదని నేను లేకుండా లేని పెళ్లి చేయాలని చూస్తావరా, పెళ్లి చేయాలని చూస్తావరా? మా అమ్మ నా బాలసాల రోజున ముద్దుగా బాలరాజని పేరు పెడితే నీ ప్రాస కోసం ఇప్పుడు ఒకే బాలరాజు అంటావరా, ఇప్పుడు ఒకే బాలరాజు అంటావరా? రే నిన్ను మామూలుగా కాదురా, రే నిన్ను చేయి రావట్లేదేంట్రా? అది వేరే టీం కాల్ అంటే చూడండి. ఏమ్రా ఇంత జాపినో, గుడ్ మార్నింగ్ చెబుదామనా? ఓ పని చేద్దాంరా, ఈ చెయ్యి ఉండబట్టే కదా ఊకే జాపుతా ఉన్నావు, దాన్ని తీసేద్దాం. సార్ సార్, గురుగారు చేయి తీస్తే ఎట్లా? దుర్గా వేసేద్దాం, ప్లాన్ వేసినాం కదా. భయపడుతున్నారేంటి సార్? మన ప్లాన్ ఏంటి? దుర్గాగాన్ని వేసేయాలి, దుర్గాగాన్ని వేసేయాలనే మన ప్లాన్. మీరున్నారని భయపడుతున్నాడు, భయపడతారా? దుర్గాని వేసారు అంతే. దుర్గాని వేసేస్తారా? దుర్గాని కొడతామని కన్ను కొడతామేంటి? మనం ఏమనుకున్నాం? దుర్గాని వేసేద్దాం అనుకున్నాం కదా. దుర్గాగారంటే ఎవరనుకున్నారా? దుర్గాగారంటే ఎవరనుకున్నారా? సాక్షాత్ ఈయనేరా దుర్గాగారు. జరైతే చచ్చే కొర్రే. దుర్గా అంటే మీరా సార్? అచ్చం జెంటిల్మెన్ లా ఉన్నారు సార్. ఈ మెంటల్ మ్యాన్ మిమ్మల్ని వేసేయమన్నారు సార్. నువ్వు అసలు మనిషివేనా? మీరు మహానుభావులు సార్, సమస్య లేదు. యువర్ ఏ బ్రిలియంట్, మా టీమ్ లీడర్ నువ్వే. దిస్ ఇస్ టీమ్ వర్క్. యువర్ ప్రొసీడ్ అంతే. కుమ్మేడి జాలి దయ చూపించద్ద, కుమ్మేడి అంతే. లెఫ్ట్ రైట్ ప్లీజ్ అన్న. అదే ఆలోచనలు ఉన్నావురా? నన్ను లేదు లేదన్న, ఈ తాగిపోతే ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అన్న. నువ్వు అంటే నాకు ఎంతో గౌరవం అన్న, ఎంతో భక్తి అన్న. నీకు దండం పెడతానంట. ఇంత దాపినవు కదరా. లేదు అన్న, ఏం ఫీల్ అవ్వలేదు. సార్ ఇదెవరు పెళ్లి? ఫ్రెండ్ ఫ్రెండ్ పెళ్లి. అలాంటి ఫ్రెండ్ పెళ్లికి నేను పొద్దునే దాడానికి నాకైనా బుద్ధి లేదనుకున్నారా? అందుకే రెండు రోజుల ముందే ఆయన. సార్ మీరు సుబ్బు వాళ్ళ మేనమామ కదండి? నమస్కారం సార్. నమస్కారం, నేను సుబ్బు వాళ్ళ మేనమామ గాను. అయినా నమస్కారం సార్. ఎందుకు? సుబ్బు వాళ్ళ మేనమామ చాలా ఫస్ట్ ఫీల్ అని విన్నానండి. సుబ్బు వాళ్ళ మేనమామ గారు ఈయనే సార్? మీరు చాలా మంచోడని ఇప్పుడే విన్నాను సార్. ఈ శుభ సందర్భాన నేను మేనేజ్ చేస్తాను, మీరు మ్యారేజ్ చూడండి. ప్రొసీడ్. ఎవడరా నా కొడుకుల్ని కొట్టింది? చంపేస్తానరా రే. నీ కొడుకులే కాదురా, నువ్వు కూడా పోతావు నా చేతిలో. మా ఫ్యామిలీ మీద చెయ్యేస్తా, నరికేస్తాను రా.